కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో భారీగా మద్యం పట్టుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు దాడులు చేయగా వగ్నూర్ గ్రామానికి చెందిన వ్యక్తి మోటార్ సైకిల్ పైన 400 మద్యం ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. అలాగే మంత్రాలయం మండలం అచ్చుమరి గ్రామంలో మజ్జిగ పొజ్జప్ప రామాంజనేయులు వద్ద 960 మద్యం ప్యాకెట్లు దొరికాయని వారు తెలిపారు. ఓకే, నిన్న మరియు గత 2 రోజుల నుంచి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎమ్మిగనూరు పరిధిలో మంత్రాలయ మండలంలో విస్తృతంగా దాడులు చేయబడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ దాడుల్లో వగరూరు గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి 402 కర్ణాటక మద్యం సీసాలు మోటార్ సైకిల్ మీద తీసుకుని వస్తూ పారేసి పోవడం జరిగింది. అతన్ని గుర్తించి అతని మీద కేసు నమోదు చేశాము. అదేవిధంగా ఈ రచ్చిమర్రి గ్రామానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద సుమారు 10 బాక్సులు మద్యం తీసుకొస్తూ వారిలో ఒకరు మమ్మల్ని చూసి పారిపోగా అతను కూడా గుర్తించి ఆ దొరికిన వ్యక్తి ఇద్దరి మీద కేసు నమోదు చేశాము. మొత్తం దాదాపు 14 బాక్సుల మద్యం పట్టుబడింది 2 మోటార్ సైకిళ్ళు. ఈ పరారిలో ఉన్న వ్యక్తులను కూడా త్వరలో అదుపులోకి తీసుకుని వాళ్ళు కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. విలువ సుమారు 100,000 రూపాయలు పైబడి ఉంటుంది. అదేవిధంగా నదీ తీర ప్రాంతాల్లో ఎవరైనా కూడా కర్ణాటక తెలంగాణ మద్యం కలిగి ఉన్న రవాణా చేసిన అమ్మిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. వారందరినీ కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు మట్కా, బెట్టింగ్, గుట్కా, ఇసుక సంబంధించినటువంటి నేరాలకు సమాచారాన్ని కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు అందించండి. ఇది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎమ్మిగనూరు వారి తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.